చాలా కాలేజీలలో ఏదైతే సివిల్ సబ్జెక్టును బంద్ చేసినారో మళ్ళీ ఓపెన్ చేసే పరిస్థితి రావాలి లేకపోతే నీకు ఒక బిల్డింగ్ కడుతుంటే ఒక నలుగురు సివిల్ ఇంజనీర్లు చాలా మంది తెలియకపోతే ఉతనే ఇట్లా పట్టుకొని చూస్తుంటారు అసలు వాడు బ్రిక్ వాల్ ప్లంబు కడుతుండ దాని ప్లాస్టింగ్ ఎప్పుడు చేయాలి దాని క్యూరింగ్ ఎన్రోల్ చేయాలి అనే విధానాలు తెలియ ఎవరికి ఇవాళ మీరు ఇది చూస్తుండ్రు నేను ఇరవై ఐదు ఏళ్ళైంది ఎక్కడ మీకు ఒక చిన్న క్రాక్ ఉండేది నాకున్న నైపుణ్యతతో నేను కట్టుకున్నాను నేను ఎంతో కొంత ఒక యాభై వంద మంది నన్ను విద్యార్థులకు ఇప్పుడు ఫోన్లలో కూడా నన్ను అడుగుతున్నాను ఖమ్మం నుంచి తర్వాత ఇక్కడ రంగారెడ్డి ఇద్దరు ముగ్గురు పిల్లలు కాన్ఫరెన్స్ కాల్ పెట్టింది నాకు సరే ఇట్లా మాకు ఒక దగ్గర జాబ్ వచ్చింది ఇట్లా మా మీ అడ్వైజ్ కావాలి అంటే స్టార్టింగ్ వైజ్ చెప్తున్నా అసలు వర్క్ అంటే ఏంటిది అగ్రిమెంట్ కాగానే ఫస్ట్ అగ్రిమెంట్ బుక్లెట్ ఎట్లా చదువుకోవాలి డ్రాయింగ్ ఎట్లా చదువుకోవాలి ఆ డ్రాయింగ్లో అగ్రిమెంట్ స్పెసిఫికేషన్లో ఇప్పుడు జరిగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో ఎంత కొంత అస్తవ్యస్త విధానం ఉన్నదంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక స్పెసిఫికేషన్ ఎం ట్వంటీ డిజైన్ ఫర్ ఫుట్టింగ్ అని ఉంటుంది మళ్ళీ సబ్స్ట్రక్చర్ వచ్చే వరకు అది ఎం థర్టీ ఫైవ్ అవుతుంది సో వీడు అగ్రిమెంట్ స్పెసిఫికేషన్లో ఎం ట్వంటీ ఉంటుంది అదే డ్రాయింగ్లో ఎం థర్టీ ఫైవ్ పెడతాడు మళ్ళీ డీటెయిల్ డ్రాయింగ్ ఇంకోటి ఉంటుంది నాకు తోచినంత నన్ను అడ్వైజులు అడుగుతుండ్రు చెప్తున్నాను ఇంకా స్వతంత్రంగా నేను ఇప్పుడు సిడిఐ ద్వారా కాకుండా కూడా నేను సోమ రెడ్డి లాంటి మిత్రులం కొంతమంది ఏదన్నా ఒకటి మేము సొంతంగా మా కంట్రోల్ ఉండేది ఇప్పుడు సిడిఐ ఫిలేటెడ్ న్యాక్ దాని రెండేళ్ళు మేము ఉండొచ్చు తర్వాత కొత్త తను రావచ్చు ఆ కొత్త ఈ విధానాలు కంటిన్యూ చేస్తాడో లేదో ఇప్పుడు ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి మేము ట్రైనింగ్ ఇచ్చినాం మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్లకు ఫ్రెష్గా ఇంజనీరింగ్ విద్యార్థికి చాలా వ్యత్యాసం మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈజీగా పనిచేస్తుండ్రు అందుకనే ఆ సంస్థలు కూడా మళ్ళీ మాకు ఇంకా కావాలని అడుగుతుంది ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ సమస్య లేదు ఆ పిల్లగాడు వస్తుండు బాబు ఈ బ్రిడ్జ్కు మార్కింగ్ అంటే వాళ్ళు మనకు మనం ఇచ్చిన టీచింగ్ దాని ప్రకారం చూసుకొని ఇట్లా ఇవ్వాలి సెంటర్ లైన్ ఇట్లా ఇవ్వాలి లెవెల్స్ ఇట్లా తీయాలని లేదు వాళ్ళకి అనుభవం అవుతుంది సో వాళ్ళకి ఈజీ అవుతుంది